కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి మొండి చేయి చూపిన రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం గిట్టుబాటు ధర కల్పిస్తూ ఆదుకుంటుందని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా ఎలకలపల్లిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రైతే రాజు నినాదంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని దేశానికి అన్నం పెట్టే రైతు సంతోషం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత కేసీఆర్ దేనని జెడ్పీటీసీ కండుల సంధ్యారాణి కొనియాడారు. అనంతరం 40 లక్షల రూపాయలతో గుంటూరు పల్లి నుండి ఎలకలపల్లి వరకు 4.5 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే చందర్ శంకుస్థాపన చేశారు. గ్రామానికి వరిధాన్యపు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి గిట్టుబాటు ధరను కల్పిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఏకైక నాయకుడు మన కేసీఆర్ గారు మాత్రమే. వారి నాయకత్వంలో గతంలో వచ్చినటువంటి దిగుబడి కంటే ఈరోజు అత్యధికంగా ఎక్కువ దిగుబడి వచ్చి రైతులందరూ కూడా చాలా సంతోషంగా ముందుకుంటున్నటువంటి ఈ యొక్క తరుణంలో కొంతమంది రైస్ మిల్లర్స్ రైతులను ఇబ్బంది పెడుతూ కటింగ్ పెడుతూ అనేక ఇబ్బందులు పెట్టడం జరుగుతూ ఉన్నది. దీనికి మన సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మేమందరం కూడా ఈ యొక్క రైస్ మిల్లర్స్ ఎక్కడ ఇబ్బంది పెట్టినా వాళ్ళను అధిగమించి వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ఇబ్బందిని రైతులకు కలగకుండా చేయడం కోసం శ్రమించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా తప్పకుండా రైతులందరూ కూడా తెలియజేయాలి. మరి 6 కాలం కష్టపడి రైతు పండించిన తర్వాత పంట చేతికి వచ్చినాక దాన్ని ఎట్లా అమ్మాలి ఎక్కడ అమ్మాలి అనేటువంటి ఆందోళన చెందకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి కేంద్రం చేతులెత్తేసిన కేంద్రం మొండి చేయి చూపించిన నా రైతాంగాన్ని నేను ఆదుకుంటా అని చెప్పి మరి వడ్లని కొనుగోలు చేసేటువంటి ప్రక్రియ చేస్తూ ఉన్నారు రైతులందరికీ కూడా తెలుసు. ఈ సందర్భంగా కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము రైతుల పక్షాన. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మనం చూస్తూ ఉన్నాము రైతుల కోసం రైతు పక్షపాతిగా అనేకమైనటువంటి కార్యక్రమాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. అది రైతు బంధు కావచ్చు, 24 గంటలు కరెంటు ఉచితంగా ఇవ్వడం కావచ్చు, రైతు బీమా కావచ్చు, తర్వాత ముఖ్యంగా ఎలకలపల్లిలో ఏంటంటే గతంలో పక్కనే ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉన్నా మరి పంట పొలాలకి ఒక చుక్క నీరు రానటువంటి సందర్భం. గ్రామానికి